డీటెయిల్ చూస్తే వరంగల్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు ఏబీవీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల అక్రమ అరెస్టులు సాగుతున్నాయని ఏబీవీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ మండిపడ్డారు. ఏబీవీపీ ఆఫీసులోకి పోలీసులు చొరబడి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. రైటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ లైన్ లో అందిస్తారు. తిరుపతి చెప్పండి, హన్మకొండలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాడు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ గోవర్ధన. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోర్డు సునీల్ మృతి పట్ల విద్యార్థి లోకం అంతా, విద్యార్థి నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ ఏబీవీపీ ఆఫీస్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ నాయకులు ఎక్కడ ఆందోళన చేస్తారు, ఏబీవీపీ నాయకులు ఎక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తారంటూ కూడా పోలీసులు అయితే ముందస్తుగా ఏబీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. ఈ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏబీపీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలు, ఏబీపీ విద్యార్థులను కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఏబీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఏబీపీ ఆఫీస్ లో మా ఆఫీస్ లో మేము ఉన్నాం, మా దగ్గరకు వచ్చి అనవసరంగా అక్రమంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఏబీపీ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిరుద్యోగులు, అక్రమ అరెస్టులు సాగుతున్నాయంటూ కూడా మండిపడ్డారు. ఇటు బొడోసునికి సంబంధించి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ సర్కార హత్యలాగానే పరిగణించాలి. నిరుద్యోగులు కావచ్చు, నిరుద్యోగులకు ఎప్పుడు కూడా మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ సునీల్ కి సంబంధించి సునీల్ కు తల్లిదండ్రులకు తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. సునీల్ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తం ఏబీఈపీ ఆఫీస్ దగ్గర అయితే ఉద్రిత వాతావరణం నెలకొంది. ఏబీఈపీ ఆఫీస్ దగ్గర ఇటు పోలీసులు అరెస్ట్ చేసి, పోలీసులు డీసీఎం లో అరెస్ట్ చేసి పంపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏబీఈపీ నాయకులకు, పోలీసులకు కూడా తోపులాట జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతుందని కూడా ఏబీఈపీలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉదయం నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన చేసినటువంటి గిరిజన నాయకులు కావచ్చు, నిరసన చేసినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే గూడూరు మండలానికి సంబంధించి డెడ్ బాడీ, సునీల్ బాడీ కూడా ఇంతవరకు రానటువంటి పరిస్థితి ఉంది. డెడ్ బాడీకి సంబంధించి కూడా పోలీసులు హైడ్రామా చేస్తున్నారు, పోలీసులు ఎంత నాటకంగా నడిపిస్తున్నారు. సూర్యాపేట, వరంగల్, ఖమ్మం అట్లా తిప్పుకుంటూ ఇప్పటివరకు కూడా, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి డెడ్ బాడీ 3 గంటల లోపే గూడూరుకు సగ్రం, బోడ సునీల్ సగ్రం చేరుకోవాలి తప్ప పోలీసులు కావాలనే తొరువురు కావచ్చు, డోర్నకాయలు, కురవి ఇదంతా తిప్పుకుంటూ డెడ్ బాడీ అంబులెన్స్ ముందు 3 పోలీస్ వెహికల్స్, వెనకాల 3 వెహికల్స్ అంటే పోలీసుల హైటెన్షన్, పోలీసుల హైడ్రామా అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓవైపు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎక్కడి నుంచి ఏ లీడర్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేస్తారు, ఏ ఇంటి లీడర్ ను ముట్టడి కార్యక్రమం చేస్తారంటూ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వాళ్ళ బోడ సునీల్ ఇంటి దగ్గర కూడా బోడ సునీల్ బంధువులు కావచ్చు, గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నారు. సునీల్ డెడ్ బాడీని హైడ్రామా చేస్తూ అన్ని సిటీల గ్రామాలకు తిప్పుకుంటూ పోలీసులు అయితే హైడ్రామా సృష్టిస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది గోవర్ధన. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. అన్న అంటే మీ ఇష్టం సార్, మీ ఇష్టం సార్.